మహాగణాధిపతయే నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో తస్య నిస్సరతే వాణిజి కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబానచాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు వాస్తులో చాలామంది నన్ను అడిగినటువంటి ఒక ప్రశ్న గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను ఈరోజు చాలామంది ఏంటంటే వాటర్ ట్యాంక్స్ ఉంటాయి ఇంటి మీద ఇంటర్ మీద వాటర్ ట్యాంక్స్ నైరుతిలో పెట్టుకుంటూ ఉంటారు కానీ మీరు నైరుతిలో వాటర్ ట్యాంక్ పెట్టుకోవడం వల్ల భార్యాభర్తల మధ్యని వివాదాలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయన్నారు కదా ఇది మరి ఈ వాటర్ ట్యాంక్ని ఎక్కడ పెట్టాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు అయితే పర్టికులర్గా వాటర్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో మీకు గనక నైరుతిలో ఉంటే అది నిజంగానే భార్యాభర్తల మధ్యని ఇబ్బందిని ఇస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు వాటర్ ట్యాంక్స్ కానీ మొక్కలు కానీ నైరుతిలో ఉండకూడదు నైరుతిలో ఉండకుండా వాటిని ఆగ్నేయము దక్షిణము తూర్పు వైపు చక్కగా మొక్కలు పెంచుకోవచ్చు ఇంట్లో కానీ నైరుతిలో మాత్రం పొరపాటును కూడా ఈ రెండింటినీ పెట్టకండి అయితే ఇక్కడ మీకు ఒక చిన్న సందేహం కలగవచ్చు మా ఇంట్లో నైరుతిలో వాటర్ ట్యాంక్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం జరిగింది కానీ మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాము అక్కడ కూడా నైరుతిలోనే నేను చూశాను కానీ అక్కడ వారికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు మరి ఇదేమిటి అని మీకు సందేహం కలగవచ్చు ఇక్కడే వాస్తు విషయంలో ఒక కీలకమైనటువంటి విషయం దాగి ఉంటుంది ఏమిటది అంటే మీరు ఏదైతే నైరుతి అని భావిస్తున్నారో ఒక్కొక్కసారి అది నైరుతి అవ్వదు గుర్తుపెట్టుకోండి అది ఎందుకు అంటే ప్లానింగ్లో మనం ఒక ప్లాన్ గీసినప్పుడు మీరు సిటీలో ఎన్నో ఇల్లులు చూస్తూ ఉంటాం ఏ ఇల్లు కూడా ఎగ్జాక్ట్లీగా నాతో జీరో డిగ్రీస్ తిరిగి ఉండదండి గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ జీరో డిగ్రీస్లో ఉండదు ఏది కూడా ఐదు డిగ్రీలు ఎనిమిది పది పదిహేను ఇరవై ఇరవై ఐదు ముప్పై డిగ్రీలు కూడా తిరిగి ఉంటుంది ఒక్కోసారి నార్త్ అదేవిధంగా ఏ ఇల్లు కూడా మీకు నాలుగు దిక్కులు ఒకేలాగా ఉండదు అంటే ఇలా ముప్పై ఉంటే ఇలా ఎగ్జాక్ట్లీ ముప్పై ఫీట్లు ఇలా నలభై ఉంటే నలభై ఉండదు ఎందుకంటే దీర్ఘచతురాస్త్ర ఆకారంలో ఉండొచ్చు లేదా చతురాస్త్ర ఆకారంలో ఉండొచ్చు దీర్ఘచతురాస్త్ర ఆకారంలో ఉన్నప్పుడు నైరుతి యాజ్ ఇట్ ఈజ్గా ఈ మూలకు రావాలని రూల్ లేదు అంటే ఉదాహరణకి ఈ మూల ఈశాన్యం ఎగ్జాక్ట్లీ ఈ మూల రావాలని రూల్ లేదు నైరుతి ఎందుకు అంటే దీర్ఘ ఆకారంలో ఉన్నప్పుడు నైరుతి డైరెక్షన్ మారిపోతుంది గుర్తుపెట్టుకోండి చతురాస్త్ర ఆకారంలో ఉండి జీరో డిగ్రీస్లో కనుక మీకు నారుతుంటే అప్పుడు ఎగ్జాక్ట్లీగా నైరుతి వస్తుంది అక్కడ అలాంటి సందర్భాల్లో ఏం జరుగుతుంటుందంటే నైరుతి మూల బరువుండాలి కదా అని మీరు పెట్టుకునేటువంటి వాటర్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో గుర్తుపెట్టుకోండి ఎగ్జాక్ట్లీ నైరుతిలోకి వస్తేనేమో ఆ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది భార్యాభర్తల మధ్యన ఇబ్బంది వాళ్ళు చేసేటువంటి ప్రొఫెషన్లో ఇబ్బంది కేవలం భార్యాభర్తల మీదే కాదండి వాళ్ళ యొక్క పని యొక్క నైపుణ్యం కూడా దెబ్బతింటుంది ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా అలా లేని పక్షంలో ఒక్కోసారి వీళ్ళకి ఏమవుతుంటుందంటే ఒక ఇరవై డిగ్రీలు తిరిగింది అనుకోండి అప్పుడు అది నైరుతి అవ్వదు పడమర అవుతుంది పడమరలో నైరు మనం వాటర్ ట్యాంక్ పెట్టుకోవచ్చు అందులో ఎటువంటి డౌట్ లేదు నైరుతి పక్కన ఉండేటువంటి పడమర నైరుతిలో పెట్టుకోవచ్చు పడమరలో కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉండడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అయితే ఈ వాటర్ ట్యాంక్ విషయంలో కూడా రంగు విషయంలో బ్లాక్ కలర్ కాకుండా వైట్ కానీ లేకపోతే ఇంకా బెస్ట్ ఏంటంటే లైట్ క్రీమిష్ ఆర్ ఎల్లోయిష్ కలర్ కానీ ఉండేలా చూసుకోండి ఒకవేళ బ్లాక్ ఉంది దానికి రంగు వేసుకోవడం పెద్ద విషయం కాదు ఒక రెండు వందల రూపాయలు రంగు డబ్బా తెచ్చుకుంటే వేసేసుకోవచ్చు బ్రష్ పెట్టుకొని పెద్ద ఖర్చుతో కూడిన ఏం కాదు దాన్ని తీసేయాల్సిన పనేం లేదు మీరు గుర్తుపెట్టుకోండి అయితే ఒకవేళ ఉదాహరణకి మీకు ట్యాంక్ అక్కడ ఉంది జరిపే ప్రయత్నం కూడా చేసుకోవచ్చు దాన్ని ఏమి కోలగొట్టాల్సిన పనేం లేదని జరుపుకోవచ్చు అలా కాదండి మేము సింటెక్స్ ట్యాంక్ పెట్టుకోలేదు డైరెక్ట్గా సిమెంట్తో కట్టించేసుకున్నాం దాన్ని మార్చడం కుదరదు డిగ్రీస్ పెట్టి ప్లానింగ్ పెట్టి చూస్తే ఎగ్జాక్ట్లీ నైరుతిలోకి వచ్చింది ఎందుకంటే మా వాళ్ళు నైరుతి ఎత్తుంటే బాగుంటుంది అన్నారని మేము ట్యాంక్ కట్టుకున్నాము అంటూ ఉంటారు కొంతమంది అలాంటి సమయంలో నిజంగా మీది కనుక నైరుతు వస్తే కనుక అక్కడ పది పడినటువంటి పదం బట్టి చాలా సింపుల్గా ఒక చిన్న పట్టిలాగా దాని చుట్టూ అది ఏ పదం పడితే ఆ పదం బట్టి ఒక్కొక్కసారి అది అక్కడ జలతత్వం సంబంధించింది వేయాలా లేదా అగ్నితత్వం సంబంధించిన పట్టీ వేయాలా లేకపోతే వాయుతత్వ సంబంధించిందా భూతత్వం సంబంధించినటువంటిదా ఆకాశతత్వం సంబంధించిన పట్టి వేయాలనేటువంటిది ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఆ రకంగా మీరు మెటల్తో చుట్టూ ఒక మెటల్ లాగా వేసి దాన్ని బ్లాక్ చేయొచ్చు ఆ యొక్క ప్రభావం ఏదైతే ఉందో అక్కడ పడకుండా చేయవచ్చు ఎందుకంటే మనకి మెటల్స్కి ఆ ఎనర్జీ ఉంటుంది మనం చిన్న చెప్పు మెటల్తో తయారు చేసుకుంటాం కదండి ఫోన్లో ఉండే చెప్పు మెటలే ఉంటుంది చిన్న మెటల్ ఉంటుంది అది ఏం చేస్తుంది ఆకర్షిస్తుంది మనకి యంత్రాలు ఉంటాయి మెటల్స్తోనే ఉంటాయి రాగి యంత్రము ఇత్తడి యంత్రము పంచలోహ యంత్రాలు ఉంటాయి అంటే ఏంటి మెటల్స్కి ఉన్న శక్తి ఏమిటి అంటే మీకు అక్కడున్న బ్యాడ్ ఎనర్జీ అంటే ఒక ఏ ఎనర్జీ కూడా బ్యాడ్ కాదు బాగా అర్థం చేసుకోండి ఆ ఎనర్జీ అక్కడ ఉండకూడనిది కనుక ఉన్నట్లయితే ఆ ఎనర్జీని బ్లాక్ చేసేటువంటి తత్వము అక్కడ ఉన్నటువంటి దేవతా స్వరూపము అక్కడ ఉన్నటువంటి పదము బట్టి మీరు దాన్ని బ్లాక్ చేయొచ్చు భూమి మీద వేయడం ద్వారా లేదా ఎక్స్టెన్షన్ చేయొచ్చు మార్చొచ్చు ఇటువంటివన్నీ కూడా మనం చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి సో మీ ఇంట్లో భార్యాభర్తల మధ్యని మాటిమాటికి గొడవలు వస్తున్నా లేదా మీరు చేసేటువంటి వర్క్లో ఇబ్బంది కలుగుతున్నా ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి దీంతో పాటు కేవలం ఇది ఒకటే కాదు వాస్త అంటే చాలామంది ఏమనుకుంటారంటే కేవలం నైరుతులు ఎత్తి పెట్టేసుకున్నామండి అనుకుంటారు కానీ శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటి అంటే మనకి నూలు పోగంటారు దారపు పోగు ఈ దారపు పోగు ఎంత ఉంటుందో అంత మాత్రమే నైరుతి పెంచమని చెప్పారు మన వాళ్ళకి ఏంటంటే హైట్లు హైట్లు పెంచేస్తున్నారు అంతంత పెంచమని ఎక్కడా చెప్పలేదు అలాగే ఈశాన్యంలో కూడా గింజ అంత పెంచమని చెప్పారు చాలామంది తెలియక ఏం చేస్తుంటారంటే ఫీట్లు ఫీట్లు పెంచేస్తుంటారు ఈశాన్యం పెరిగితే మంచిది కదండి కదండి అని కానీ ఈశాన్యం పెరిగితే ఒక్కొక్కసారి తూర్పు ఆగ్నేయం తగ్గొచ్చు ఒక్కొక్కసారి ఉత్తర వాయువ్యం తగ్గొచ్చు ఈ విషయాన్ని దృష్టిలో పెంచుకో అంటే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అది ఇంతే పెంచాలని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది శ్రీమాత్రే నమ